నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువులలోని ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా గంగపుత్రుల సమక్షంలో మహాధర్నా చేపట్టారు. నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న కంచరుని చెరువు, ఇబ్రహీం చెరువు, భీమనకుంట, ఖజానా చెరువు, పులికుంటలలోని అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని గంగపుత్ర సభ్యులు, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారీ ఎత్తున జిల్లా గంగపుత్రుల సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ధర్నలు చేపడతామని హెచ్చరించారు. నిర్మల్లో గొలుసుకట్టు చెరువులు అనగా మస్తాన్ తుఫాన్ నుంచి మొదలు పెడితే ఇటు వెంకటాపూర్ కొండాపూర్ చెరువుల వరకు, అదేవిధంగా కంచులూరు చెరువు నుంచి మొదలు పెడితే అటు బంగాళపేట చెరువు వరకు ఈ విధంగా సర్కిల్ చేసినటువంటి నిర్మల్ చెరువులను కబ్జాదారులు గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి ఒక్క విషయమే మేము చెప్పేది ఏంటంటే, కబ్జాదారులారా, మీరు ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నారంటే పాపం నిజాయితీగా పనిచేసినటువంటి కలెక్టర్ గాని, ఉత్తర్వులు ఇచ్చినటువంటి హైకోర్టు యొక్క జడ్జి గారు గాని, మీరందరు మామూలు వ్యక్తులు కాదు. మీ కారణంగా, కబ్జాదారుల కారణంగా అధికారులను ఇబ్బంది పెట్టద్దు. కారణం ఏమిటంటే మీరు చేసేటటువంటి కార్యక్రమాలకు, భూ అక్రమ కార్యక్రమాలకు అధికారులు వత్తాసు పలికితే మరొక నాగరాజుకు పట్టిన గతి అధికారులకు పడుతుంది అని చెప్పి వారు భయపడుతున్నారు. కారణం మీ యొక్క అక్రమాలు కారణమవుతున్నాయి. కనుక నిర్మల్ పట్ట ప్రజలకు, నిర్మల్ పట్టణ ప్రజలందరికీ ఈ వేదిక సందర్భంగా తెలియజేయనిది ఏంటంటే, నిర్మల్ ప్రాంతం ఒక్కటే కాదు, నీటి భూగర్భ జలం ఏదైతే, భూగర్భ జలాలు ఎక్కడైతే తగ్గిపోతాయో అక్కడ భూకంపాలు, అదే విధంగా కరువు ఫలితాలు అనేటటువంటి అనేక అవకతవకలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం నీళ్లు పెంచడం ద్వారా, భూగర్భ జలాలు పెరగడం ద్వారా ప్రతి ఒక్క పౌరుడు బాగుపడే అవకాశం ఉంది. ఆ యొక్క చెరువులను మేము గంగపుత్రులందరం కలిసికట్టుగా కాపాడుతుంటే, ఒకవైపు అదేవిధంగా హైకోర్టులోని అన్ని చెరువులను కబ్జాలను తీసివేసే కేసులో లేని ప్రజలకు ఉపయోగపడే కుల సంఘాలు కనపడ్డాయా కలెక్టర్ సారు? ఈ విధంగా అందరికీ ఒకటే ఒక సూచన చేస్తున్నాము, గంగపుత్రం ఒకటే కాదు, రేపు మంచినీరు తాగే మంచినీళ్ళతో పంటలు పండించే వ్యవసాయదారులు అందరినీ కూడా ఒకటి చేసి ఈ యొక్క చెరువులనే కాదు, గుంటలను కూడా, వాగులను కూడా, వంకలను కూడా కాపాడడానికి దేశం మొత్తం మీద కూడా గంగపుత్రుల ఆధ్వర్యంలో అన్ని కులాలను కలుపుకొని మేమందరం కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకేమో చెరువుల కొలతలు, బలిసిన దొరలకేమో గట్టు మీద సర్వే నంబర్ 534లో కబ్జాలు ఎన్నాళ్ళు సాగుతాయి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటే కాదు, ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడిపించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. దయచేసి మీడియా మిత్రులతో ఇప్పటికే మాట్లాడుతున్నాము, మీడియా మిత్రులు తలుచుకుంటే దేశంలో రాజు మారిపోతాడు. కాబట్టి అదేవిధంగా రాజకీయ నాయకులు మంచిగా ఉంటే నిత్యం ఉండేటటువంటి ప్రజలకు మేలు కలుగుతుంది. అందుకే చెప్తున్నాం ప్రజలారా, మీరు మంచి పనులకు సహకరించి మా ఒక్కరి కోసం కాదు మా చెరువులతో కాపాడినట్లయితే మీ అందరు బతుకులు కూడా బాగుపడతాయి. ఒకే ఒక మాటలో ప్రతి డాక్టర్ చెప్తున్నటువంటి విషయం ఏంటిది, చేపలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. కరోనా పరిస్థితులలో కూడా అన్ని మాంసకృతులు మటన్ చికెన్ ఒక స్టైల్లో వద్దన్నా గానీ చేపలు తినాలని చెప్పింది. ఎందుకు? చేపలు ఉన్నటువంటి విటమిన్స్, హెల్త్ పరమైనటువంటి ఒక ప్రోటీన్స్ అన్ని కూడా చేపల ద్వారా దొరుకుతాయి. ఆ చేపలు ఎక్కడ పెరుగుతాయి? నీటిలో, సముద్రంలో, చెరువులో, కుంటలో, వాగులలో పెరుగుతాయి. ఇదొక్కటి వ్యవసాయదారులారా గమనించండి, మీకు చెరువులు ఉంటేనే వ్యవసాయం కూడా రేపు తెల్లారి పడుతుంది. కాబట్టి చెరువులను కాపాడడానికి మీ వంతు సహకారం కూడా గంగపుత్రులకు జోడించాలి. అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రతిపక్షం గాని, పరోక్షం అధికార పక్షం గాని, విపక్షం గాని, మరో పక్షం గాని, ఏ పక్షం అయినా గాని పార్టీలకు అతీతంగా గంగపుత్రులు చేసే ప్రయత్నాలకు మీరందరూ మద్దతు తెలపవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేవలము మొన్నటి మొన్న మన హైదరాబాద్ ను చూసుకుంటే ఎట్లా నీళ్ళల్లా అయిపోయిందో, ఇవాళ రేపన్నాడు మన నిర్మల్ కూడా కేవలం 10 సెంటీమీటర్లు వర్షం పడితే మన నిర్మల్ కూడా
సగము నీళ్ళ అయిపోతుంది. ఏ విధంగా అయిపోతున్నదంటే ఇవల్ల మన చెరువుల పరిస్థితి ఆ విధంగా దారుణంగా తయారైపోయింది. మన నిర్మాణ చుట్టుపక్కల ఏదైతే ఉన్నదో కంతకము ఎక్కడ కూడా కానరాకుండా కనుమరుగైపోయింది. కేవలము చిన్న చిన్న డ్రైనేజీలు చేస్తూ కొన్ని వందల ఎకరాలు కంతకలో ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాలు కబ్జాకు అయిపోయినాయి. గొలుసు కథ చెరువులు కొన్ని పదుల సంఖ్యలలో ఎకరాలలో ఒక్కొక్క చెరువులో పదుల సంఖ్యలలో చెరువులు కబ్జాలకు గురైపోయినాయి. ఈ కబ్జాలకు గురవుతున్నాయంటే ఏ విధంగా గురవుతున్నాయంటే ప్రతి ఒక్కరు గత పూర్వీకులు చెరువుకు అలుగులు చేయడం జరిగింది. అలుగులు ఏదైతే ఉన్నదో నీళ్లు ఆరుదాకా ఉంటాయి, నీళ్లు ఆరుదాకా ఉంటాయి. ఈ అలుగులన్నింటినీ దొబ్బేసి బయట ఉన్నటువంటి భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. హైకోర్టుకు మేము బ్రహ్మపుత్రులందరం కూడా ఫీజు కడుతున్నాము. కడతలేమని గవర్నమెంట్ అనండి. మరి మాకు మా బ్రహ్మపుత్రులకు చెరువుల ప్యాక్ లేదు. ఏంటికయ్యా బయట వాళ్ళు ఎక్కడికెళ్ళో వస్తున్నారు, కబ్జా చేస్తున్నారు, వారికి ఎలాంటి హక్కులు పుడుతున్నాయి? ఇవాళ బండల మీద పంటలు పండించిందా, నీళ్ల మీద పంటలు పండించిందా, లేకుంటే గాలిల మీద కట్టిందా? ఎట్లా కబ్జాలకు రైతున్నాయ్యా? అందరికి కన్నులేవా? ఏ విధంగా వాళ్ళకి పంటలు రాయితున్నాయి? వీటిని అన్నిటి తొలగించాలా? ప్రతి ఒక్కరికి ఒకే విధంగా న్యాయం జరగాల. ఇలా గరీబ్ వారికి ఒక న్యాయము, చిన్నవారికి ఒక న్యాయము తెలియకుండా అయ్యా హైకోర్టును మేము కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా న్యాయం చేసి ఏదైతే కబ్జాలకు ఉన్నాయో కబ్జాదారు నుంచి భూమిని కాపాడాలా? ఈ కట్టడాలన్నింటినీ కూడా చెరువులలో ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా పూర్తి చేసి చెరువుని కాపాడితే జీవజాతులన్నింటినీ కాపాడినటువంటి వాళ్ళ ఇష్టం కాబట్టి మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంఘపుత్రులందరం కూడా హైకోర్టుకు మేము చింతా వహించి వారికి పాదాభివందనాలు తెలుపుతున్నాము. ఏ విధంగా అయ్యా అంటే ఇవాళ చెరువుని కాపాడితే జీవజాతులన్నింటినీ కాపాడినటువంటి వాళ్ళమవుతాము. అదేవిధంగా మేము చెరువుల మీదనే జీవనాధారం చేస్తున్నాం కాబట్టి సంఘపుత్రులకు మేము ఒక గవర్నమెంట్కు కలెక్టర్ గారికి కూడా మేము విన్నవిస్తే కేవలము మీకు నీళ్ళలనే అధికారం ఉన్నది. మంత్రి గారు అక్కడ పైసలు ఇచ్చింది, మంత్రి గారు కూలగొట్టించింది కూడా మంత్రి గారే, దాన్ని కూలగొట్టించేసి కలెక్టర్ ను కోర్టు పంపించడం జరిగింది. ఇలా ఎంతవరకు సమంజసమయ్యా? ముక్కు పోసింది మీరు, పలకం కట్టింది మీరు, కూలగొట్టేది కూడా మీరేనా? మరి ఆ రోజు తెలవలే ఇలా చెల్లగడుతున్నామని ఇలా మనల్ని చూచుకుమాల్చేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇలా రాజకీయాలు అవసరం లేదు. ఇలా మీరు చేస్తున్నటువంటి ఏదైతే సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నారో మీ సంఘానికి మేము అండగా ఉంటాం, మీ పోరాటానికి మేము అండగా ఉంటాం. మీకు ఇంకోటి తెలుసో తెలియదు, మొన్న నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మత్స్యశాఖను ఒకటి ప్రభుత్వ పరంగా గుర్తించి దీనికి సంబంధించిన ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ కింద రేపు రాబోయే రోజుల్లో మరి మొన్న ఇచ్చినటువంటి మీకు ఇచ్చినటువంటి ఏవైతే లూనాలు దాని కింద వేసేటువంటి వలలు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయే. అత్త సొమ్ము అల్లుడు దానం చేసుకున్నట్టు మన రాష్ట్రంలో ఇలా కేంద్రానికి ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా ఈరోజు కేసీఆర్ పేర్లు చెప్పుకుంటా ఉన్నాడు. ఏది ఏమైనా ఇలా వాస్తవం గెలిచిపోతున్నది. కాబట్టి ఇలా జరిగినటువంటి భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే చెరువుల కబ్జాలు ఉన్నాయో దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరిమివేసి ఈ బోయ కులస్తులకు వృత్తి మీద ఆధారపడ్డ కుటుంబాలకు ఏదైతే ఆసరగా ఉన్నదో ఆ ఆసరగా ఉన్నటువంటి దీనికి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే దీని మీద ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి సూచన కాకుండా కలెక్టర్ గారు మీరు వెంటనే దీని మీద ఒక కమిటీ వేసి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. పట్టి చర్యలే కాదు, దీనికి భూ కబ్జాలకు పాల్పడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలా? ఎందుకంటే ఇలా లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు ఆ భూములను. ఆ కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను ఏ విధంగా నీ అయ్య సొమ్మా అని తాత సొమ్మా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరందరు కూడా కబ్జాలు చేసుకుని ప్రభుత్వ భూములను ఈరోజు కోట్ల రూపాయలకు అమ్ముకుంటే ఇలా రోడ్డున పడేటువంటి ఈ కుటుంబాల పరిస్థితి ఏం కావాలా? కాబట్టి ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ముందుండి చేస్తే రాజకీయం అవుతుంది, మీరు ముందుండి పోరాటం చేయండి, మీకు అండగా బీజేపీ ఉంటుంది.
మీకు ఏది ఏ ఇబ్బందులు వచ్చినా మేము వస్తాం. ఏ చిన్న ఫోన్ వచ్చినా ఇలా మాకు ఫోన్ రాకపోయినా మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారని తెలిసింది. వెంటనే మేము చెప్పినాం ఇలా చేసేటువంటి ధర్నకు ఒక అర్థం ఉన్నది. ఇలా కడుపు మండి మీరు పోరాటం చేస్తున్నారు, రేపు మీ జీవితాలు రోడ్డున పడక ముందు కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇది న్యాయమైనది, ఇది మీరు చేసేటువంటిది సరైనది అని చెప్పేసి భావించి ఇలా భూమయ్య గారు నేను ఇద్దరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతినిధులుగా మీకు మద్దతు ఇవ్వడానికి మీకు సంఘీభావం చెప్పడానికి మేము వచ్చినాం. మీరు రేపు రాబోయే రోజుల్లో ఏ ఉద్యమానికైనా ఏ కేసుకైనా ఇలా ఏ ఇదైనా ఇలా కోర్టు కేసులో కూడా మీరెవరు కూడా గెలవకుండా భారతీయ జనతా పార్టీ కేసు వేసింది. ఇలా మీకోసం మేము అండగా నిలబడుతున్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము ధర్మం కోసం న్యాయం కోసం ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద పోరాటం చేయడం కోసం బీజేపీ ఎప్పుడు సిద్దంగా ఉంటుంది. దీనికోసం మేము ముందుండి పోరాటం చేస్తామని, మీకు ఏ ఆపద వచ్చినా మేము చిన్న ఫోన్ కాల్ చేసినా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ మద్దతుకు మరొకసారి సంభవం తెలియజేస్తూ ముగిస్తున్నాం. భూమి రెండు ఎకరాలు అమ్ముకొని 4 ఎకరాలు ప్లాంట్ చేసి అమ్ముకోవడం జరుగుతుందని, దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, మున్సిపల్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు, దాంతో పాటు పోలీసు వాళ్ళు కూడా అందరు సహకరించిన కారణంగానే ఈ రోజు అవినీతి భవన్ మొత్తం కూడా నిర్మల కనబడుతున్నది. మరి ఒకవేళ ఏదైతే నిర్మల్లో ఉన్నటువంటి బోయవాడ ఏదైతే ఉన్నదో, పసిపు దగ్గర ఉన్నటువంటి బోయవాడ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి గల్లీలో ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. ఒక 30 సంవత్సరాల తర్వాత ఒక రూమ్ లో కుటుంబం అయింది. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఆ రూమ్ మీద ఇంకొకటి కట్టుకున్న కుటుంబం అయింది తప్ప ఇంకొక ఇల్లు కట్టుకున్న పరిణామాలు ఎక్కడ కనబడలేదు. ఒకవేళ అదే ఇల్లు కట్టుకోవాలనుకుంటే కన్సర్వేటివ్ టీపీ మొత్తం కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూడా ఓలు అనేది లేకుండే, కానీ మన ఏదో జీవన వృత్తికి ఉపాధి కోల్పోతామన్న ఆలోచన వినంతోని చిన్న ఇంట్లో సర్దుబాటు చేసుకుని ఆ చెరువును కాపాడుకున్న సంఘటన ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి సిబ్బందికి చెప్పడం జరుగుతున్నది. మరి ఇటువంటి సందర్భంలో అవినీతి పరులైనటువంటి భూ కబ్జాదారులు అందరూ కూడా ఈరోజు చెరువులను తీపినందరూ కూడా మరి సంఘాలను పక్కన పెట్టేసి ఇల్లు కట్టుకొని లక్షల రూపాయలు ఫ్లాట్ అవ్వడం జరుగుతున్నది. మరి దీని మరి ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు కలెక్టర్ డిపార్ట్మెంట్ పాటించడం ఉన్న వాళ్ళు వినతి పత్రం సమర్పిస్తే ఏ ఒక్కనాడు కూడా యాక్షన్ తీసుకోలేదు. ప్రతి విషయానికి మేము కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరి 1000 రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు చేసుకుని మీ కొరకు మీ ఉపాధి పోవద్దన్న ఆలోచన విధానంతో హైకోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకురావడం జరిగింది. దాని పర్యవసనమే ఈరోజు కలెక్టర్ గారు మరి వ్యక్తిగత లాభం వండి ఏ అయితే ఎకరాలు భూమి తీసుకున్నదో అది పక్కకు పెట్టేసి సంఘాలు నిర్మించుకున్నటువంటి ఏ సంఘాలు నిర్మించుకున్నటువంటి ఫంక్షన్ హాల్కు తీసేసి మరి ఇద్దరి మధ్యన కొట్లాలు పెట్టడం ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఏదైతే నీతివంతమైనటువంటి పరిపాలన మీరు చేయండి, మేము మీకు కూడా మద్దతు తెలుస్తామని చెప్పిన కారణంగా ఈ రోజు కలెక్టర్ గారు మేము తీస్తామని చెప్పడం జరుగుతున్నది. కానీ నామమాత్రంగా తీసి ఎక్కడైతే నిజమైనటువంటి లబ్ధిదారులు పొందిలో అవినీతి పాలు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మళ్లీ తిరిగి మళ్లీ హైకోర్టు సమర్పించడం జరుగుతున్నది. త్వరలోనే మళ్లీ డిసెంబర్ 4 వరకు తగిన చర్యలు తప్పకపోతే కలెక్టర్ గారికి మందించడం జరిగింది. నేను మీకు కరెక్ట్ గా నేను మీకు చెప్పడం జరుగుతున్నది. ఏదైతే ఒక చెరువు కన్సర్వేట్ చర్య కాదు, ధర్మచర్య చర్య కాదు, యావత్ నిర్మల్ తాలూకా మొత్తం కూడా ఏ చెరువు ఉపాధి కొరకు ఉన్నటువంటి చెరువులకు ఏ ఒక్క గదం పోని పోతుకుంటే భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని చెప్పి చెప్పడం జరుగుతున్నది. తక్షణమే ఏ కేంద్రం రామ్నాథ్ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నీలి ప్రోగ్రామ్ లో ఇందులో బ్యాన్లు కానీ లూనాలు కానీ ముఖ్యంగా పోయవాలకున్నంత భవిష్యత్తు ఈరోజు ఎవరికి లేదు. కారణం ఏంటంటే ఇలా ప్రపంచ వ్యాప్తంగా చేపలకున్నటువంటి మార్కెట్, చేపలకున్నటువంటి డిమాండ్ ఇంకా మిగతా దానికి లేదు. కాబట్టి ఇలా డాక్టర్లు చెప్తున్నారు మటన్ తినకు చికెన్ తినకు, చేపలు తిను పరుగులు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి. ఇటువంటి సందర్భంలో ఉపాధి కొన్నటువంటి మనందరికి కూడా ఈరోజు చెరువులు లేకుంటే ఎక్కడ చేపలు పడతాం, ఎక్కడ చేపలు వస్తాం, అంత పొలిసింది కలుస్తామై చేపలు చనిపోవడం జరుగుతున్నది. గతంలో 2 సంవత్సరాల క్రితం పూర్ణపేట దగ్గర చేపలను చనిపోయినాయి. చేపలను చనిపోయిన కారణంగా ఇన్ని రోజులు పెంచుకున్న చేపలు చనిపోతే ఉపాధి ఎట్లా దొరుకుతుంది? ఇది ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు వెనుకడి అవసరం లేదు, వాటిలకి అతీతంగా అందరూ నిర్మల ప్రజలందరూ మీకు మద్దతు తెలుపుతున్నారు. మీరు వెళ్తున్న డిమాండ్ పూర్తిగా సక్సెస్ అవుతాం, కానీ పరిస్థితుల్లో మేము అందరం కూడా మీరు వెనుకుంటామని చెప్పుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గండి అని చెప్పి జై హింద్ జై భారత్.